హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్. నేను మీ అనసూయ. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారుగా. పక్కనే బెల్ ఉంటుంది, ఆ బెల్ మీద కొట్టండి ఒకసారి. ఆ పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద కూడా ఒకసారి నొక్కారంటే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సంక్రాంతి వస్తుంది కదా, ఒక నెల ఆగితే సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులు. ధనుర్మాసం మొదలైన రోజు నుండి సంక్రాంతి పండుగ వరకు రోజు ఇంటి ముంగిటిని రకరకాల ముగ్గులతో అలంకరించడం అందరికీ ఎంతో ఇష్టమైన పని కదా. రోజు ఇంటి ముందు ముగ్గు వేసే అలవాటు లేని వారు కూడా సంక్రాంతి వచ్చిందంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక ముగ్గు వాకిట్లో వేస్తాం. ముగ్గు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా తెలియకపోయినా తమిళనాడులో ముందుగా మొదలైందంటారు మన పెద్దలు. ఒక్క తమిళనాడులోనే కాకుండా దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా, అటు ఉత్తర భారతదేశానికి కూడా ఈ ముగ్గులు వెళ్ళాయి. ముగ్గులను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటాం. మనం ముగ్గు అంటే ఉత్తర భారతంలో రంగోలీ చౌక్ అని పిలుస్తారు. ముగ్గులు వేయటానికి ఉపయోగించే పిండికి కూడా ఓ విశిష్టత ఉంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటాం కదా, ఎంత ఎక్కువ మందికి అన్నం పెడితే అంత మంచిదంటారు. అయితే అంతమందికి అన్నం పెట్టే స్థితి కూడా అందరికీ ఉండదు కదా. దీనికి పరిష్కారంగానే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ పిండిని ఇంటి ముందు వాలే పక్షులు, చీమలు, క్రిమి కీటకాలు తినటం ద్వారా వాటి కడుపు నిండుతుంది. అలాగే అవి ఆహారం కోసం ఇంటి లోపలికి వచ్చి చికాకు పెట్టకుండా కూడా ఉంటాయి. ఉదయాన్నే పొంగి ముగ్గు వేయటం అంటే వాకిలికి అందమే కాకుండా శరీరానికి చిన్నపాటి వ్యాయామం కూడా. ఇక పండగ ముగ్గుల విషయానికి వస్తే, సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే ముగ్గులు వేయటం ప్రారంభిస్తారు. దీన్నే నెల పట్టడం అంటారు. డిసెంబర్ 14-15 తారీఖుల నుండి ప్రారంభించి జనవరి మకర సంక్రాంతికి రథం ముగ్గుతో పెద్ద ముగ్గులు వేయటం ముగిస్తారు. ఈ పండక్కి ఎక్కువగా గీతలతో ముగ్గులు వేస్తారు. మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు, వాటిల్లో మళ్ళీ తాబేలు, విస్తరాకులు, పీటల ముగ్గులు, ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే నేటి ట్రెండ్కి తగ్గట్టుగా కొత్తగా రకరకాల డిజైన్ ముగ్గులు కూడా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముగ్గు గీత సన్నగా నైస్గా వేస్తారు. తమిళనాట సంక్రాంతి పండుగ నెల రోజులు 2-3 ఏళ్ల వెడల్పుతో ముగ్గు గీత గీస్తారు. ఈ వెడల్పాటి గీతలతో వేసిన ముగ్గులు అల్లంత దూరం నుండి చూసినా ఎంతో అందంగా స్పష్టంగా కనిపిస్తాయి కదా. ముగ్గు పిండితో గీత సరిగా గీయటం రావాలే కానీ ఎలా వేసినా అందంగానే ఉంటుంది కదా. వాకిలి ముందు పెయింట్తో ఒక్కసారి వేస్తే ఎప్పటికీ ఉంటుంది. అయితే ప్రతిరోజు పాత ముగ్గుని సరిపేసి రోజుకో కొత్త ముగ్గు వేయటం అంటే జీవితంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవటం నేర్చుకుంటున్నట్టే అంటారు కొంతమంది. ఏదేమైనా ముగ్గు వేయటం మాత్రం ఒక కళే కదా. శాక్ పీసులతో గీయటం కంటే ముగ్గు పిండితో చుక్కలను కలుపుతూ చూడ చక్కగా మంచి ఆకారాన్ని తీసుకురావటం అందరికీ చేతనైన విద్య కాదు. మరి ఆ ముగ్గుల్ని నేర్చుకోవాల్సిందే. ఇలా నేను కూడా కొన్ని నేర్చుకుని గీతల ముగ్గులు వేస్తున్నాను. మీకు కూడా కొత్త కొత్త ముగ్గులు ఏమైనా వచ్చుంటే కనుక చెప్తే నేను నేర్చుకొని అవి కూడా వేస్తాను. వేసి వీడియో పెడితే అందరూ నేర్చుకుంటారు కదా, ఇంకా చాలామంది నేర్చుకుంటారు. సంక్రాంతి వస్తుంది కదా, అందరూ నేర్చుకొని ఇళ్ళ ముందు మనకి అపార్ట్మెంట్లు అయినా కానీ ఏదో విధంగా వేస్తూనే ఉంటారు కదా. చూడండి ఎలా ఉంది ముగ్గు.
పర్వాలేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. నేను చూడటానికి ముగ్గంతా అయిపోయాక చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి వేచి చూసి నాకు కూడా చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.